ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత ఇంకో లాస్ట్ గా మా రిక్వెస్ట్ ఏంటంటే రమేష్ గారితో మా టీచర్స్ తోని, ఈ మధ్య కాలంలో మనం బయట చూస్తున్నాం అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కూడా చూసి బాధపడుతున్నాం, సమాజం అంతా సిగ్గుపడతా ఉంది. సో మనం మరి ఇందులో రెండు విషయాలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ పిల్లలకు కూడా మీరు కొంచెం ట్రైనింగ్ ఇప్పియండి. మా దగ్గర ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది, ఉమెన్ ఇన్స్పెక్టర్ ఉంది. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఆడపిల్లలు తమకు తాము ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా రక్షించుకోవాలి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు ఉండేటువంటి మన 100 నెంబర్ కానీ ఇంకోటి కానీ ఎట్లా ఆడపిల్లలు బాగుండాలనే విషయంలో కూడా మీరు మంత్లీ ఒక క్లాస్, ఒక అవేర్నెస్ క్లాస్ కూడా పిల్లలకు పెట్టించగలిగితే బాగుంటుంది. మా డిఎస్పీ గారిని పిలవండి, ఒకరోజు ఎస్పీ గారిని పిలవండి, ఒకరోజు మా ఉమెన్ ఇన్స్పెక్టర్ని పిలవండి. పిల్లలకు మంచి ట్రైనింగ్ కూడా ఇస్తా ఉంటే వాళ్ళలో కూడా తెలుసుకుంటారు. అట్లా జనరల్ రాకుండానే ఉండాలి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. బట్ బై ఛాన్స్ ఎప్పుడన్నా ఏదైనా తప్పిపోయి వచ్చినా కూడా హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ అనేటువంటి విషయంలో కూడా మీరు ఆ పిల్లలకు మంచి అవగాహన కల్పించగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆడపిల్లల్ని ఎలా బిహేవ్ చేయాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా కాన్షియస్ గా ఉంటున్నారు. కానీ మగ పిల్లలు వచ్చే వరకే పరిశాన్ ఉంది. నిజంగా కూడా ఈరోజు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మారాల్సింది, మార్చాల్సింది ఆడపిల్లలు కాదు, మగ పిల్లల్ని మార్చాలి, మారాల్సింది మగ పిల్లలు మారాల్సింది పరిస్థితి సమాజంలో. ఇవాళ తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సింది ఆడపిల్లల మీద ఎంత దృష్టి పెడుతున్నారో మగపిల్లల వాళ్ళ మీద కూడా అంతకంటే ఎక్కువ దృష్టి పెట్టవలసినటువంటి అవసరం అయితే నాకు కనబడుతుంది. ఇక్కడ మా టీచర్లకు కూడా మగ పిల్లలు ఉంటారు, నాకు కూడా ఉన్నారు. సో మేమందరం కూడా ఇప్పుడు మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆడపిల్ల విషయంలో ఎంత కాన్షియస్ ఉన్నామో మగపిల్ల వాళ్ళ విషయంలో కూడా అక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఫీలింగ్ ఉంటుంది, మా మగపిల్లలు ఎక్కడ పోయినా వస్తారులే, ఇంటికి ఏడ తిరిగినా వస్తారులే అని మనం వదిలేస్తున్నాం. పట్టించుకుంటున్నాం మగపిల్లల్ని కూడా, ఏమని, వారి మార్కుల గురించి పట్టించుకుంటున్నాం, ర్యాంకుల గురించి పట్టించుకుంటున్నాం, ట్యూషన్ గురించి పట్టించుకుంటున్నాం తప్ప మిగతా విషయాల్లో మనం కొంత తక్కువ దృష్టి పెట్టినటువంటి మాట వాస్తవం. ఇది చాలా రోజులుగా సమాజంలో ఉంది, కానీ మారాలి, ఇప్పుడు మారవలసినటువంటి అవసరం ఉంది. విద్యతో పాటు మగపిల్లలకు మనము విలువలతో కూడినటువంటి ఒక బాధ్యతను, ఒక సంస్కారాన్ని కూడా నేర్పవలసినటువంటి అవసరం ఉంది. విలువలతో కూడినటువంటి విద్యను నేర్పవలసినటువంటి అవసరం ఉంది. మనము ఎక్కడ ఒక రోడ్డు మీద ఒక మహిళ కనబడితే ఆ మహిళలో ఒక అక్క కనబడాలి, ఒక చెల్లి కనబడాలి, ఒక అమ్మ కనబడే విధంగా మరి మగపిల్లలకు కూడా మనము సంస్కారాన్ని, గౌరవాన్ని, సామాజిక బాధ్యతను కూడా నేర్పవలసినటువంటి బాధ్యత ఈరోజు తల్లిదండ్రులందరి మీద కూడా ఉందని నేను భావిస్తాను. మనం ఆడపిల్లలకు రక్షణ ఎట్లా నేర్పాలి, మనం మన పోలీస్ అధికారులను ఉపయోగిస్తూ వీళ్ళకి చెప్పడం ఎంత ముఖ్యమో, ఈరోజు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఎలా బుద్ధి నేర్పుతున్నామో మగపిల్లలను అంతకంటే ఎక్కువ నేర్పవలసినటువంటి బాధ్యత అవసరమైతే ఈరోజు సమాజంలో మనకు తప్పకుండా కనబడతాం. పిల్లలు మగపిల్లలు బయటకు వేసిన తర్వాత జనరల్ మనం పట్టించుకో పోయిండి వచ్చిండ్లే అంటాం. తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి, వాళ్ళ పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేసి వస్తున్నారు, వాడు చదువుకుంటున్నాడా, ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో తప్పకుండా ఇలా వాళ్ళ బాధ్యతను కూడా ఇవాళ తల్లిదండ్రులు గుర్తించవలసినటువంటి అవసరం, ఒక సామాజిక మార్పు అయితే ఈరోజు సమాజంలో కనబడతా ఉంది. సో డెఫినెట్ గా లెట్ అస్ డ్రైవ్. ఈరోజు అందరం కూడా బాధపడ్డాం, మొన్నటి దిశ సంఘటన తర్వాత అందరం కూడా బాధపడ్డాం. ఇటువంటిది మా దగ్గర జరగద్దు అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత తీసుకుంటుంది, పోలీస్ తీసుకోవాల్సిన బాధ్యత తీసుకుంటుంది, మరి సమాజం కూడా, తల్లిదండ్రులందరూ కూడా తమ తమ పిల్లల పట్ల అందరు కూడా ఈరోజు మనం ఆలోచించగలిగితే మరి అందరు కొడుకులు మంచి వాళ్ళు అయితే ఏ ఆడబిడ్డకు కష్టం రాదు. మన బిడ్డల్ని ఎట్లా మంచిగా చూసుకుంటామో కొడుకుల్ని కూడా అట్లా మంచి వాళ్ళుగా సామాజిక స్పృహ సేవాభావంతో మనం తయారు చేయగలిగితే మన ఏ ఆడబిడ్డకు కూడా ఆ సమస్య రాదు, ఆ కష్టం అనేటువంటిది రాదు. అటువైపుగా మనం ఈరోజు సమాజం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మా హెడ్ మాస్టర్ గారు అయితే నాకు పెద్ద డ్యూటీ పెట్టిండు, మరి అంత చెప్పినా మా సంగతి ఏదని చూస్తున్నాడు. సరే ఇక్కడ ఒకటి కనబడ్డది, 3 బిల్డింగ్లు 3 సార్లు కట్టినాం, 3 కలర్లు కనబడుతున్నాయి నాకు. ఇదో కలర్ ఉంది, అదో కలర్ ఉంది, ఇదో కలర్ ఉంది, 3 కలర్లలో 3 బిల్డింగ్లు ఉన్నాయి. తర్వాత క్లాస్ రూమ్లు కావాలి, కిచెన్లో బ్యాలెన్స్ వర్క్ మిగిలింది, 3వది ప్లే గ్రౌండ్. మా పీఈటీలు సూపర్ ఉన్నారు కానీ గ్రౌండ్ బాగాలేదు, సూపర్ లేదు. సో గ్రౌండ్ సూపర్ కావాలి. ఇక 4వది సంప్ కావాలి. సో వీటన్నిటి కోసం మీ స్కూల్కి ఇమీడియట్గా 125 లక్షల రూపాయలు మీకు వెంటనే శాంక్షన్ చేస్తాం. ఈ 3 బిల్డింగ్లకు ఒక కలర్ వేసుకుందాం, కిచెన్ను పర్ఫెక్ట్ చేసుకుందాం, గ్రౌండ్ పర్ఫెక్ట్ చేసుకుందాం. వీటన్నిటిని కూడా చేయడానికి మీకు ఒక 25 లక్షల రూపాయలు మీ స్కూల్కు
రేపు మా మున్సిపల్ కమిషనరు, మా కౌన్సిలర్ గారు, మా ఇంజనీర్ వస్తారు, ఏమేమి పనులు చేయాలో మీరు చెప్పండి, ఇమీడియట్గా ఒక 25 లక్షలు మీ స్కూల్కు శాంక్షన్ చేస్తాం. మరి మీరు 10/10 50 అన్నారు, కానీ నాకైతే 10/10 రావాలి. ఎన్ని వచ్చినాయి అనేది అప్పుడు మీకే పరీక్ష అయిపోయింది, పిల్లలకి పరీక్ష కాదు, సార్లకే పరీక్ష, మా టీచర్లకే పరీక్ష వచ్చింది ఇప్పటిగా. సో అట్లా మీరు గట్టిగా డ్రైవ్ చేయండి. మీరు అది చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మరో 50 లక్షల రూపాయలు కూడా మీ స్కూల్కు శాంక్షన్ చేస్తారు. ప్రొవైడెడ్ ఇఫ్ యూ గెట్ 10/10, ఇఫ్ యూ డోంట్ గెట్ యూ విల్ నాట్ గెట్. ఇఫ్ యూ గెట్ 10/10, 50 మందికి వస్తే 50 లక్షలు, 40 మందికి వస్తే 40 లక్షలు స్కూల్ డెవలప్మెంట్ కోసం, 30 మంది తెస్తే 30 లక్షలు. ఇప్పుడైతే 25 ఇచ్చేస్తున్నా, ఇన్ అడిషన్ టు దిస్ 25 ఎన్ని 10/10 తెస్తే అన్ని లక్షలు మీ స్కూల్ డెవలప్మెంట్ కు డబ్బులు శాంక్షన్ చేస్తాం. నౌ దిస్ ఇస్ ద టెస్ట్ టు అవర్ టీచర్స్. ఏం పిల్లలు, టీచర్లకు పరీక్ష పెడతారా, టీచర్ల గౌరవాన్ని నిలబెట్టారా, నిలబెట్టారా? సో ఈ 3 నెలలు దించిన తల ఎత్తకుండా 10/10 వచ్చిన కింద తల ఎత్తాలి మీరు పుస్తకాల్లో నుంచి. నో టీవీ, నో ఫోన్స్, ఓకే, నో చాటింగ్, నో చాటింగ్, ఫోన్లు బంధు, ముచ్చట్లు బంధు, టీవీ బంధు. 3 నెలలు చదవాల్సిందే 10/10 వచ్చి జిల్లాలో 1 స్కూల్గా మన గర్ల్స్ హై స్కూల్ సిద్దిపేట ఉండాలి, సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో 1st ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.